ఒక లాయర్కి న్యాయ వ్యవస్థ గురించి పూర్తిగా తెలిస్తే కనుక తను వృత్తికి న్యాయం చేయగలుగుతారు. అదేవిధంగా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి సిస్టమ్ గురించి పూర్తిగా తెలిస్తే కనుక తన కర్తవ్యానికి న్యాయం చేయగలుగుతారు. అదేవిధంగా ఒక మనిషికి డైజెస్ట్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలిస్తే కనుక మన శరీరానికి మనం న్యాయం చేయగలుగుతాం. అలాంటి ఇంపార్టెంట్ డైజెషన్ సిస్టమ్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్, నేను మీ మల్లికార్జున్ వెయిట్ లాస్ ఎక్స్పర్ట్. లాస్ట్ 12 ఇయర్స్ నుంచి 2000+ పీపుల్కి వాళ్ళు డిజైర్ వెయిట్ లాస్ గోల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసరికి డైజెషన్ సిస్టమ్. మన డైజెషన్ గురించి తీసుకునే ముందు అసలు మనం తీసుకునే ఫుడ్లో మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి. ఆ మ్యాక్రో అంటే ఏంటి అంటే కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అవి ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటాం. మైక్రో అంటే విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి తక్కువ క్వాంటిటీలో కలిపి మన ఫుడ్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫుడ్ని డైరెక్ట్గా మన బ్లడ్లోకి మన బాడీ అబ్జర్వ్ చేయలేదు కాబట్టి మన డైజెస్ట్ సిస్టమ్ దాన్ని పూర్తిగా దాన్ని స్మూత్గా తయారు చేసి మన బ్లడ్లోకి అబ్జర్వ్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చే ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్ కింద, ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ కింద, కార్బ్స్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మన బ్లడ్లోకి అందిస్తుంది. దాంతోపాటు మన డైజెస్ట్ సిస్టమ్లో వచ్చే క్రిములు ఏమైతే ఉన్నాయో, బ్యాక్టీరియా ఏమవుతున్నాయో, ఇవన్నీ కూడా బయటికి విసర్జింప చేయడానికి మన డైజెస్ట్ సిస్టమ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ డైజెస్ట్ సిస్టమ్ అనేది టోటల్గా 30 ఫీట్ ఉంటుంది. దీన్ని మొత్తాన్ని కలిపి ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి మౌత్, ఈసోఫాగస్, లివర్, ప్రాంక్రియాస్, స్టొమక్ అండ్ గాల్ బ్లేడర్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్ అని చెప్పి ఇలా మనం పూర్తిగా 30 ఫీట్ డైజెస్ట్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మన ఫస్ట్ డైజెషన్ అనేది మన మౌత్లో 30% ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ డైజెషన్ అవ్వడం కోసం మన నోట్లో 1.5 నుంచి 2 లీటర్స్ ఆఫ్ లాలాజలం మన బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ లాలాజలంలో ఉండే సలవరీ అమలైజ్ అనే ఎంజైమ్స్ కార్బ్స్ని జీర్ణం చేస్తాయన్నమాట. కాబట్టి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏదైనా ఆహారం నోట్లో పెట్టుకుంటే లైక్ బియ్యం లాంటిది ఏమైనా నోట్లో అలా పెట్టుకుని ఒక 2 మినిట్స్ మీరు వెయిట్ చేస్తే మీ నోట్లో తెలియకుండానే స్వీట్నెస్ అనే ఫీలింగ్ వస్తే స్టార్ట్ అవుతుంది. మీరు ఆహారం నవలకపోయినా కూడా అంటే ఈ ఎంజైమ్స్ అనేవి మనం అంత బాగా మన ఆహారాన్ని డైల్యూట్ చేస్తాయి మన నోట్లో. ఓకే, కాబట్టి దాంతోపాటు మనం ఎప్పుడైతే ఆహారాన్ని బాగా మెత్తగా నమిలి తినమని మన పెద్దలు చెప్తూ ఉంటారు, కనీసం 32 టైమ్స్ మనం నమిలి తింటే కనుక ఈ డైజెషన్ అనేది చాలా పవర్ఫుల్గా జరుగుతుంది. కానీ చాలామంది మనం చేసే పని ఏంటంటే మొబైల్స్ చూస్తూ ఉండడం, టీవీలు చూస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తూ తింటూ ఉండడం వల్ల మన కాన్సన్ట్రేషన్ మన ఫుడ్ మీద తినడం మీద ఉండదు. కానీ మనం ఫుడ్ని ఎప్పుడైతే ఫీల్ అవుతూ వాసన చూస్తూ కాన్సన్ట్రేట్ చేసి తింటూ ఉంటామో ఆ ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్ నుంచి మన జీర్ణరసాలు బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి మన బ్రెయిన్ సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఏదైనా మీరు బయట నిన్న రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచైనా మీకు ఒక విధమైన వాసన వస్తుంది, బజ్జీల బండి వాసనలు కానీ ఏమైనా వాసన వస్తున్నప్పుడు మనకు తెలియకుండా మన నోట్లో లాలాజలం ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఫీల్ అవుతూ తింటామో ఆహారం ఈజీగా బెస్ట్గా డైజెస్ట్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎవరైతే జీర్ణమైన నోతిలో జీర్ణమైన ఆహారం తర్వాత ఏమవుతుంది అంటే మన పొట్టలోకి నెట్టవేయబడుతుంది అన్నమాట. మన ఈసోఫాగస్ ద్వారా మన పొట్టలోకి నెట్టవేయబడుతుంది. ఈ పొట్టలో ఉండే హై పవర్ఫుల్ యాసిడ్స్ ఏమవుతాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు. ఈ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ యాసిడ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ యాసిడ్ వల్ల మన ప్రేగులు కాలిపోకుండా మన మ్యూకస్ అనే లేయర్తో కవర్ చేయబడుతుంది. మన పొట్ట ప్రేగులు అని కూడా మ్యూకస్ అనే లేయర్తో కవర్ చేయబడతాయి. ఓకే, ఇలాంటి యాసిడ్లోకి మన ఆహారం వెళ్ళగానే దాంట్లో ఉండే ప్రోటీన్స్ అనేవి ఇక్కడ ఈ యాసిడ్స్లో డైల్యూట్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడ బాగా చిలకబడి డైల్యూట్ అయిన ఆహారం ఏదైతే ఉందో అది తర్వాత చిన్న ప్రేగులోకి నెట్టవేయబడుతుంది. చిన్న ప్రేగులోకి నెట్టవేయబడిన తర్వాత అక్కడ మనకి గాల్ బ్లడర్ ద్వారా మనకి బైల్ జ్యూసెస్ అనేవి యాడ్ అయ్యి అక్కడ చిన్న ప్రేగుల్లో పూర్తిగా జీర్ణమవుతాయి. అంటే మన ఫ్యాట్స్ అన్నీ కూడా అక్కడే జీర్ణమవుతాయి. ఆహారం కూడా ఇంకా బాగా స్మూత్గా జీర్ణమయ్యి మన చిన్న ప్రేగుల్లో ఉండే వాల్స్లో ఉండే విల్లైస్ అనే ఫింగర్ లాంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఈ విల్లైస్ ఏం చేస్తాయి అంటే ఆహారం బాగా చిలకబడిన ఆహారాన్ని అబ్జర్వ్ చేసి మన బ్లడ్లో కలపబడుతుంది. ఈ విధంగా మన డైజెషన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి స్లోలీ పెద్ద ప్రేగులోకి నెట్టవేయబడతాయి. పెద్ద ప్రేగులో గంటపడిన ఆహారం ఏదైతే అరగనే పెద్ద పెద్దలు గంటపడిన ఆహారము నీరు అంతా కూడా ఈ పెద్ద ప్రేగులో ఉండే బ్యాక్టీరియా వల్ల జీర్ణం కాబట్టి మళ్ళీ బ్లడ్లో కలవబడుతుంది అన్నమాట. వాటర్ అండ్ ఈ ఫుడ్లో వచ్చే విటమిన్ కే కానీ బయోటిన్ కానీ ఈ పెద్ద ప్రేగు నుంచి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా మిగిలిపోయిన పదార్థాన్ని ఏమైతే ఉందో దాన్ని స్టూల్ అంటారు. ఈ స్టూల్ అనేది మన రెక్టమ్ ద్వారా, యానస్ ద్వారా బయటికి విసర్జించబడుతుంది. ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నాం కదా మన డైజెషన్ ప్రాసెస్ ఎట్లా కంప్లీట్ అవుతుందని, మనకు అర్థమైంది. కానీ ఈ డైజెషన్ ప్రాసెస్ చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కానీ ఫేస్ చేస్తూ ఉంటారు. అది రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, 4 పాయింట్లు వచ్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి వాటర్ తీసుకునే విధానం.
మనం భోజనం చేసే ముందు 30 మినిట్స్ ముందు వాటర్ తీసుకోవడం ఆఫ్ చేసేయాలి. అదేవిధంగా మన ఫుడ్ కంప్లీట్ అయిన తర్వాత 1.5 అవర్ నుంచి 2 అవర్స్ తర్వాత మాత్రమే మళ్ళీ మనం వాటర్ తీసుకోవాలి. ఎందుకు ఇలా చేయాలంటే మధ్యలో యాసిడ్స్ ప్రొడ్యూస్ ఆహారాన్ని అరిగిస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాసెస్లో మనం వాటర్ పంపిస్తే ఆహారం అరగడం స్లో అయిపోయి మన బ్లోటింగ్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ తీసుకునే విధానం బిఫోర్ 30 మినిట్స్, ఆఫ్టర్ 1.5 అవర్ నుంచి 2 అవర్స్ తర్వాత ఈ విధంగా మనం మెయింటైన్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి నిద్ర. చాలాసార్లు మనం చూడండి మధ్యాహ్నం భోజనం విపరీతంగా నిద్ర వస్తూ ఉంటుంది. అలా చాలాసార్లు అందరూ అంటూ ఉంటారు ఈ భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు అని చెప్తూ ఉంటారు, కానీ మనకు బాగా విపరీతంగా నిద్ర వస్తూ ఉంటుంది. అలా నిద్ర రావడానికి కారణం ఏంటి అంటే కనుక మనం ఎప్పుడైతే ఆహారం అరిగిన తర్వాత మన బ్లడ్ అనేది ఆహారాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం మన పొట్ట దగ్గర కాన్సన్ట్రేట్ చేయబడుతుంది. మన బ్లడ్ అంతా కూడా పొట్ట దగ్గర కాన్సన్ట్రేట్ చేయబడుతుంది. ఆ ప్రాసెస్లో బ్లడ్ పంపింగ్ అనేది బ్రెయిన్కి స్లో అవడం వల్ల మనకు నిద్ర వస్తూ ఉంటుంది. కాబట్టి ఆహారం తిన్న వెంటనే పడుకోకూడదు అంటే ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్కు పడుకుంటేనే మనకు బాడీకి మంచి జరుగుతుంది. అలా అని చెప్పి చాలామంది ఎక్కువసేపు పడుకుంటూ ఉంటారు, 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ అట్లా పడుకుంటూ ఉంటారు. అలా పడుకోకూడదు. దానివల్ల ఏమవుతుంది, డైజెషన్ ఫంక్షన్ మొత్తం స్లో అయిపోతుంది, ఆహారం డైజెస్ట్ అవ్వక విపరీతంగా గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక 20 మినిట్స్ని 30 మినిట్స్ పడుకున్నా కూడా ప్రాబ్లం ఏముండదు, అంతకు మించి మనం నిద్రపోకూడదు. మూడో పాయింట్ ఏంటంటే ఎక్సైజ్. ఎక్సైజ్ చేయొచ్చు ఆ భోజనం చేసిన వెంటనే, ఫుడ్ తిన్న వెంటనే అంటే పొరపాటును కూడా మనం ఎక్సైజ్ చేయకూడదు. దాంతోపాటు ఫ్యామిలీ టైంలో కూడా మనం పార్టిసిపేట్ చేయకూడదు. భోజనం చేసిన వెంటనే ఫ్యామిలీ టైం పార్టిసిపేషన్ చేయకూడదు. నాలుగో పాయింట్ ఏంటంటే ఫుడ్కి మధ్యన గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రెండో ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ విధమైన కేర్ ఎవరైతే తీసుకుంటారో ఈ బ్లోటింగ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇంటెజిన్ సమస్యలు లేకుండా, పొట్ట పెరగకుండా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. హెల్త్ ఈజ్ గ్రేట్ వెల్త్. నేను మీ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.